हाय फ्रेंड्स अंदर एला एम चेस्तुन्नारु बागुन्नारा नेनैते चाला बागुन्नानंडी अंड वेलकम बैक टू अवर चैनल डू विद दिव्या नेनु मी दिव्यानु वच्चेसानंडी अंड ई रोज वीडियोलो अयिते नेनु मीकु एनी फुड कुकिंग वीडियो अयिते कादु अंड क्राफ्ट्स कादु ट्रावलिंग कादु नेनैते ई रोज ओक फैशन रिलेटेड वीडियो अयिते मीकु चूपिंचबोतुन्नानु अदेंटंटे रीसेंट गा मा मदर तन सारीस की मग्गम वर्क ब्लौजेस अवि चेयिंचिंदी आ ब्लौजेस एंटी अवि एला उन्नायि इप्पुडु नेनु मीकु अयिते ई वीडियोलो चूपिंचबो वीडियो चूसे कंटे मुंदैते मीरु एवरैना ना चैनल कनुक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मर्चिपोकुंडा सब्सक्राइब चेसुकोंडी अंड सब्सक्राइब चेसुकुन्न वेंटने पक्कन उन्न बेल ऐकान क्लिक चेसि ऑल अंड क्लिक चेयंडि अला मीरु क्लिक चेसिनट्लयिते नेनु कोत्त वीडियोस पेट्टगाने मीकु वेंटने नोटिफिकेशन्स वस्तायि अंड मीरैते मिस् अवकुंडा ना वीडियोस अन्नी वाच चेयोच्चु अंड मा मदर अयिते सारीस गानी सेलेक्षन अयिते तन चाला सूपर्ब गा चेस्तुंदी अंड तन अंत सूपर्ब गा चेसे तन सारीस चाला बागुंटायंडी कुदिरते अवि कूडा नेनु मीकु वीडियोस अवि चेसि चूपिस्तानु तन सारीस अन्नी तने सेलेक्ट चेसुकुंटुंदी अंड तनवे कादु मा रिलेटिव्स वि गानी फ्रेंड्स फैमिली अला वाळ्ळ इंट्लो एवर इंट्लो ए अकेशन उन्ना कानी वाळ्ळु सारीस अवि तीसुकोवडानिकि वेळ्तुन्नारंटे खच्चितंगा तन वेळ्ळाल्सिंदे अंत बागा चेस्तुंदंडी तन अयिते सेलेक्षन अदि अंड ना सारीस अंड ना ड्रेसेस अन्नी आलमोस्ट तने सेलेक्ट एप्पुडैना तनकु वील पड़कुंडा उंटे अप्पुडु नेने वेल्ली तेच्चुकुंटानु नाकु नच्चिनवि बट मोस्टली तनु नेने वेल्तामंडि षापिंग्स की अवि कूडा सो अंत बागा सेलेक्ट चेसे मा मदर सारीस एला उंटायि मरि तनु चेपिंचुकुन्न तन ब्लौजेस अवि एला उंटायो चूसेद्दामा चूसेयंडि चूसि ना वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि अंड मर्चिपोकुंडा अयिते सब्स्क्राइब चेसुकोंडि వెనక సోఫా ఉందండి బట్ ఆ సోఫాలో కూర్చొని అంత కంఫర్టబుల్ గా చూపించడానికి ఉండదు కదా అందుకే ప్రశాంతంగా కింద కూర్చున్నానండి కూర్చొని హ్యాపీగా మీకు చూపించేద్దామనేసి అయితే చూపిస్తున్నాను అండ్ ఈ రోజు నేను చూపించబోయే తన బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఒక 3 బ్లౌజెస్ అవి నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి తన ఫస్ట్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మీరైతే గుర్తుపట్టుంటారు నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ బ్లౌజ్ ఎప్పటి బ్లౌజ్ అండ్ తను ఏ సారీ మీద వేసుకుందో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అండ్ నా వీడియోస్ చూడని వాళ్ళ కోసం అయితే ఇదైతే మా మదర్ తన 50th బర్త్డే కోసం తీసుకున్న సారీ మీద బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి సారీలో బ్లౌజ్ అయితే కాదు సారీ కూడా ఇది పింక్ కలర్ లోనే ఉంది అండ్ ఈ సారీలో బ్లౌజ్ అయితే అది సెపరేట్ గా స్టిచ్ చేయించుకుంటా అని చెప్పేసి తర్వాత వేరే పట్టు క్లాత్ ఉంటుంది కదా ఆ పట్టు క్లాత్ అయితే తీసుకొని తన ఇలా ఈ సారీకి అయితే ఇది బ్లౌజ్ కి వర్క్ అది చేయించుకుంది తన బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ లో అయితే ఈ బ్లౌజ్ అది వేసుకుంది అది ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళకి ఆ సారీ ఎలా ఉంది అండ్ తన బ్లౌజ్ ఎలా వచ్చింది అది తను వేసుకుంటే ఎలా ఉంది అది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఇన్ డీటెయిల్ గా మీకు ఎలా వాళ్ళు ఎలా వర్క్ చేశారో అదంతా అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి సారీ నెక్ లైన్ అండి నెక్ లైన్ మీరు ఇక్కడ చూసుకుంటే జనరల్ గా ఏంటంటే సారీస్ నెక్ లైన్ ఫస్ట్ రో వచ్చేసి మనకి వాళ్ళు థ్రెడ్ తోనే చేస్తారు మోస్ట్లీ బట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు గోల్డ్ బీడ్స్ అవి యూజ్ చేసి అయితే ఈ నెక్ లైన్ అయితే చేశారు అండ్ నెక్ లైన్ పక్కన వచ్చేసి మనకి ఒక పర్ల్ అండ్ ఒక గోల్డ్ బీడ్ కంప్లీట్ పర్ల్ కాదండి పర్ల్ రో కాదండి ఆల్టర్నేట్ గా పర్ల్ అండ్ గోల్డ్ బీడ్ అది పెట్టేసి అయితే సెకండ్ రో చేశారు అండ్ నెక్స్ట్ థర్డ్ రోలో అయితే మనకి వైట్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా వైట్ కలర్ కుందన్స్ అవి పెట్టి థర్డ్ రో చేశారు మళ్ళీ సేమ్ ఇదే ఆల్టర్నేట్ పర్ల్ అండ్ గోల్డ్ బీడ్స్ లైన్ వేసి తర్వాత సారీ పింక్ కలర్ కదా అదే పింక్ కలర్ కుందన్స్ అవి యూజ్ చేసి ఇక్కడ మనకి ఈ బార్డర్ ఈ రో చేసి హైలైట్ చేశారు అండ్ ఈ రో ఏంటి 2 రోస్ చేశారు ఒక 1 ఇంచ్ గ్యాప్ లో 2 రోస్ చేశారు అండ్ ఆ 1 ఇంచ్ గ్యాప్ లో వచ్చేసి మనకి చక్కగా ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా అయితే వీళ్ళు బాగా డిజైన్ చేశారండి సెంటర్ లో మనకి ఈ పింక్ కలర్ ఒకటి కుందన్ పెట్టారు కుందన్ పెట్టి దాని చుట్టూ గోల్డ్ బీడ్స్ తో సర్కిల్ అది పెట్టేసి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అయితే ఇలా మనకి చక్కగా చేశారండి ఇది సో బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారు అండ్ ఇలా ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వరకే అయితే స్టిచ్చింగ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అది పోయి కంప్లీట్ గా కనిపించదు కదా సో అందుకనే ఈ పార్ట్ అది వాళ్ళు వదిలేశారు వదిలేసి అండ్ నెక్ కింద పార్ట్ అయితే మనకి చూడండి ఇక్కడ మీరు చూస్తే డ్రాప్ షేప్ లో మనకు కుందన్స్ ఉంటాయి కదా ఆ డ్రాప్ షేప్ కుందన్ అది పెట్టారు పెట్టి దాని చుట్టూ గోల్డ్ బీడ్స్ తో ఇలా హైలైట్ చేశారు ఇది చాలా బాగుందండి ఈ శారీ పైన మెయిన్ గా పర్ల్ అది పెట్టడం వల్ల ఈ బ్లౌజ్ కి చాలా మంచి లుక్ అయితే వచ్చింది అండ్ మిగతా శారీలో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఖాళీగా వదిలేయకుండా మనకి ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే వాళ్ళు గోల్డ్ ఐ మీన్ పింక్ కలర్
पिंक कलर अंड पर्ल यूज फ्लवर् कदा अला दाक इक सारी मन की वैट कलर स्टोन अभी इंका पर्ल यूज फ्लवर्स अभी पेटर इंका बाग केबी फ्लवर् इला वैट कलर दी चे इंका बेदानी सो इलाइए बैक पार्ट मोतम अला फ्लवर्स अभी पे चक्कर हाईलैट अंड नैक्स्ट हाँ पार्टे चूँ हाँ मन की नैक् पार्ट इलाजन चैसे सीम नैक् पार्ट डिजाइने मन की हाँ पार्टे इच्छार इक कवी एलबोल स्ली ब्लौजे उठाएँ अंड एलबोल स्लीव की फस्ट कॉर्डर पार्टी इला इच्छा इच्छे अंड इक ब्लौज की बैक पार्ट फ्लवर्स अलाो हाँ की स्लीव्स की कूड़ा अला फ्लावर्स अभी पेट्टी चक्कर हाईलाइट इधे कंप्लीट ऑल ओवर ब्लौज का अला जस्ट ओनली नेक लाइन वेसुकुना ब्लौज का सिंपल बागा हेवी का मंची रिच लुक तो चाला ट्रेंडी लुक तो अच्छे ब्लौज सूपर्ब गा अंड लास्ट नैन पिक विथ सारी पिक चूसेयंडी नेने ब्लौजेस ओनली चूपिस्तुन्ना सारीस अभी चूपिस्ते वीडियो एक्कुव लेंथीगा अवुतुंदनिपिंचिंदी नाकु अंदुकने नेनु मीकु सारीस अभी इंकोक वीडियोलो चूपिस्तानु नेक्स्ट वच्चेसि इप्पुडु नेनु मीकु सेकंड ब्लौज अदि चूपिस्तुन्नानंडि अंड सेकंड ब्लौज अयिते इदंडि अंड ई ब्लौज अयिते मनकि ఈ సారీ వచ్చేసి మాకు ఏంటంటే డార్క్ వాయిలెట్ కలర్ ఉంటుంది కదా ఆ వాయిలెట్ కలర్ సారీకి ఈ కలర్ బోర్డర్ వచ్చిందండి అండ్ సారీ మొత్తం వీవింగ్ వచ్చేసి సిల్వర్ వీవింగ్ ఉంది సో అందుకనే దీంట్లో సిల్వర్ థ్రెడ్ అది యూస్ చేసి అయితే బ్లౌజ్ అది హైలైట్ చేశారు మీకు ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం ఎక్కువ బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఇది ఏంటంటే మనకి కొంచెం దీని ఏం కలర్ అంటారంటే కృష్ణ కలర్ అంటారు చూడండి అలాంటి కృష్ణ కలరే కానీ లైట్ షేడ్ లో ఉంటే ఎలా ఉంటుంది మనకి ఆ షేడ్ లో వచ్చిందండి ఇది యాక్చువల్గా బోర్డర్ సారీ అయితే ఇది వచ్చేసి సారీలో బ్లౌజ్ అండి సారీలో బ్లౌజ్ కే అయితే ఈ వర్క్ అది చేపిచింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ ఏమీ రాకుండా కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ తీసుకొని దానికైతే కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ అది అయితే చేపిచింది ఇక్కడ చూసుకుంటే మీరు ఏంటంటే జస్ట్ హ్యాండ్ స్లీవ్స్ ఇవి కూడా ఎల్బో లెన్త్ స్లీవ్సే కంప్లీట్ ఎల్బో లెన్త్ స్లీవ్సే తన యూస్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్ కి మనకి ఎడ్జ్ లో చూసుకుంటే ఇలా సిల్వర్ జరి సిల్వర్ థ్రెడ్ ఉంటుంది కదా సిల్వర్ థ్రెడ్ తో జస్ట్ ఇక్కడ మనకైతే చిన్నగా ఒక రో అది అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత కంప్లీట్ హ్యాండ్స్ అవి చేయడానికి ఏంటంటే ఇల్లు బాక్సర్ షేప్ లో ఇలా మనకి రాంబస్ షేప్ లో అయితే ఈ వర్క్ అది చేశారండి కంప్లీట్ గా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది ఇలా బాక్సెస్ బాక్సెస్ లాగా వస్తుంది డిజైన్ అండ్ ఈ బాక్సెస్ మొత్తం వచ్చేసి మనకి సిల్వర్ థ్రెడ్ ఉంటుంది కదా సిల్వర్ థ్రెడ్ తోనే వీళ్ళు ఈ బాక్సెస్ అంతా అయితే చేశారు అండ్ చేసి ఈ బాక్సెస్ కి ఏంటంటే 4 ఎడ్జెస్ ఉంటాయి కదా 4 ఎడ్జెస్ లో ఫ్లవర్ పెట్టారు అండ్ సెంటర్ లో కూడా ఫ్లవర్ అది పెట్టారు 4 ఎడ్జెస్ ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు నాట్ స్టిచ్ తో చేశారు అండ్ ఆ నాట్ స్టిచ్ లో కూడా ఏంటంటే మనకి సారీ వాయిలెట్ కలర్ అని చెప్పాను కదా ఆ వాయిలెట్ కలర్ థ్రెడ్ అది యూస్ చేసి వాళ్ళు ఈ నాట్ స్టిచ్ అది వేసి ఫ్లవర్ అది చేశారు అండ్ ఈ ఫ్లవర్ లో సెంటర్ లో కూడా మీరు బ్లౌజ్ కలర్ లో ఉన్న బ్లూ కలర్ నాట్ ఒకటి అయితే వేశారు అండ్ ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే మాకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు కంప్లీట్ సిల్వర్ కలరే తోనే చేశారండి కంప్లీట్ సిల్వర్ తో చేస్తే అంత లుక్ అది ఏమీ అనిపించలేదు సో మేము అడిగితే ఏంటంటే ఇక్కడ లీవ్స్ లాగా డిజైన్ ఉంది కదా ఆ లీవ్స్ లాగా ఉన్న దాంట్లో మనకి సెంటర్ లో జస్ట్ ఇలా గోల్డ్ కలర్ అది పెట్టారు పెట్టి అండ్ ఈ కర్వ్స్ ఉన్నాయి కదా ఇలా మనకి ఆ కర్వ్స్ అన్నిటికీ ఎడ్జ్ లో జస్ట్ చిన్న పర్ల్ ఒకటి అయితే పెట్టారండి ఇలా పెట్టడం వల్ల బ్లౌజ్ కి అయితే చాలా మంచి రిచ్ లుక్ వచ్చింది ఇది కంప్లీట్ చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ చాలా హెవీగా రిచ్ గా కనిపిస్తుందండి ఇది వేసుకుంటే మాత్రం అండ్ దీనికి మీరు చూసుకుంటే నెక్ పార్ట్ అయితే సేమ్ మనకి ఇక్కడ హ్యాండ్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ ఆ హ్యాండ్స్ డిజైనే ఇది ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చింది కదా అలా కంప్లీట్ ఆల్ ఓవర్ కాకుండా జస్ట్ ఒక్క రో బాక్సెస్ ఉంటాయి కదా వన్ బాక్స్ అలా నెక్ చుట్టూ అయితే ఇలా డిజైన్ అది వీళ్ళు చేశారండి సేమ్ మనకి ఇది ఎలా డిజైన్ చేశారో సేమ్ అలాగే ఈ పార్ట్ కూడా డిజైన్ చేశారు అండ్ బ్యాక్ పార్ట్ ఖాళీగా ఉండకుండా అక్కడక్కడ మనకి ఇక్కడ సెంటర్ ఫ్లవర్స్ ఏవైతే వేశారో ఆ ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టి బ్యాక్ పార్ట్ అది ఫినిష్ చేశారు మీరేం అంటే ఇంకా హెవీ రిచ్ లుక్ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఏంటంటే ఈ బ్లౌజ్ ఉంది కదా దీని బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా చేసుకోవచ్చు బట్ తను అంత అప్పటికి హ్యాండ్సే చాలా ఎక్కువ అయిపోతుంది
బాగా ఎక్కువ హెవీగా కనిపిస్తుంది అనేసి తను జస్ట్ ఓన్లీ నెక్ పార్ట్ అది వేపించుకుంది. కావాలి అని ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళైతే కంప్లీట్ బ్యాక్ పార్ట్ కూడా వేయించుకుంటే చాలా సూపర్ గా ఉంటుందండి ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తానండి. ఇదైతే సారీ చాలా బాగుంటుందండి. ఈ సారీ కూడా ఏంటంటే మా మదర్ 50th బర్త్డే విషెస్ వీడియో ఒకటి ఉంటుంది అందులో ఒక పిక్ అది పెట్టాను ఈ సారీ పైంది. మేబీ మీకు అంత గుర్తుండకపోవచ్చు అది, నేను క్లియర్గా మీకు మళ్ళీ ఒక పిక్ అది పెడతాను. అండ్ నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ చూపిస్తానండి. ఈ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కంచిపట్టు శారీకి తీసుకుంది. కంచిపట్టు శారీ వచ్చేసి రెడ్ కలర్ కంచిపట్టు శారీకి వచ్చేసి ఇలా వాయిలెట్ కలర్ బార్డర్ అది వచ్చిందండి. అండ్ శారీ ఏంటి అంటే శారీలోనే మనకి కంచిపట్టు శారీస్ అంటే ఏంటంటే బార్డర్ ఫుల్ ఎల్బో లెంత్ బార్డర్ అవి వచ్చి ఇప్పుడు చక్కగా వస్తున్నాయి కదా ఆ కంచిపట్టు శారీస్, ఆ కంచిపట్టు శారీకి శారీలో బ్లౌజ్ కూడా ఏంటంటే అలా ఎల్బో లెంత్ ఫుల్ బార్డర్ వచ్చిన శారీ అది అయితే బ్లౌజ్ అది వచ్చింది. సో ఆ బ్లౌజ్ బాగుంది బ్లౌజే, ఆ బ్లౌజ్ని మళ్ళీ వర్క్ అది చేంజ్ అలా చేయడం ఎందుకనేసి సెపరేట్గా ఇలా పట్టు క్లాత్ ఒకటైతే తీసుకుందండి. బార్డర్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని దానిపైన అయితే ఈ బ్లౌజ్ అది తను వర్క్ చేపించింది. అండ్ యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి తను ఏంటంటే మా బ్రదర్ది మ్యారేజ్ అది ఫిక్స్ అయిందండి. సో తన మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి అలా కట్టుకుందాం అనేసి ప్లాన్ చేసుకొని తీసుకుంది. బట్ అనుకోకుండా అయితే మా కజిన్ సిస్టర్ వెడ్డింగ్కి తను వేసుకోవాల్సి వచ్చింది. మా కజిన్ సిస్టర్ వెడ్డింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది తన శారీ ఎలా ఉంది అండ్ శారీ విత్ బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అనేది మీకు ఆల్రెడీ తెలుసుంటుంది చూడండి వాళ్ళకైతే. ఇప్పుడు నేను విత్ శారీ పిక్ కూడా పెడతాను, మీరు అందులో చూసేయండి. కావాలి అంటే ఆ వీడియో కూడా మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే శారీలో బ్లౌజ్ కాదు, సెపరేట్గా ఇలా పట్టు క్లాత్లో అయితే బ్లౌజ్ అది తీసుకుంది. వాయిలెట్ కలర్ పట్టు క్లాత్ బ్లౌజ్ అది తీసుకొని దానికైతే ఇలా వర్క్ చేయించింది ఎల్బో లెంత్ స్లీవ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్లీవ్స్ ఉంటాయి కదా, స్లీవ్స్కి కింద బార్డర్లో అయితే ఇలా 5 రోస్లో అయితే మీకు గోల్డ్ కలర్ బీడ్స్ పెట్టి వర్క్ అది చేశారు. అండ్ ఇదేంటంటే ఒక రో చిన్నది, ఒకటి ఆల్టర్నేట్గా చిన్నది పెద్దది బీడ్స్ అవి పెట్టి అయితే ఇలా రోస్ అవి ఇచ్చారు. అండ్ వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ లెంత్ వాళ్ళు తీసుకున్నారు. 1.5 ఇంచ్ లెంత్లో అయితే మనకి బాక్సెస్ ఉంటాయి కదా, ఇలా బాక్సెస్ లాగా అయితే డిజైన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ బాక్సెస్ కూడా కంప్లీట్ ఏమీ థ్రెడ్ వర్క్ అంతా ఫిల్ చేయకుండా ఇచ్చారు. అలా థ్రెడ్ ఏమి ఫిల్ చేయకుండా ఇస్తే అంత లుక్ అది ఏమి అనిపించలేదు. సో మళ్ళీ చేయమంటే ఇలా బాక్సెస్ అంతా ఫిల్లింగ్ అది చేసి ఇచ్చారండి. అండ్ ఈ ఫిల్లింగ్ కూడా ఆల్టర్నేట్గా ఒక బాక్స్ వచ్చేసి మీకు రెడ్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో చేశారు. ఏంటంటే ఇది మళ్ళీ మనకి కంప్లీట్ మొత్తం రెడ్తో చేస్తే కూడా సరిగ్గా కనిపించదు అండ్ ఈ వాయిలెట్తో చేస్తే కూడా సరిగ్గా తెలియదు. సో అందుకని అయితే ఒకటి గోల్డ్ అండ్ ఒకటి రెడ్ కలర్ బాక్సెస్ అవి అయితే ఇలా ఫిల్ చేశారు. అండ్ బాక్సెస్ మధ్యలో కూడా చూసుకుంటే ఇలా గోల్డ్ బీడ్స్తోనే మీకు ఫ్లవర్ అది వచ్చి అండ్ 4 సైడ్స్ ఇలా ఒక్కొక్క నాట్ అది వచ్చింది. అండ్ గోల్డ్ జరీతో బాక్స్ ఏది ఫిల్ చేశారో దాంట్లో రెడ్ కలర్ నాట్ వేశారు. అండ్ రెడ్ జరీతో ఫిల్ చేసిన బాక్స్లో అయితే మనకి వాయిలెట్ కలర్ నాట్ అది వేశారు. వేసి ఇలా ఈ బాక్స్ పార్ట్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత పైన అయితే జస్ట్ మనకి ఇలా కర్వ్స్ లాగా వచ్చి ఇలా జస్ట్ మీకు ఇలా డ్రాప్ షేప్లో ఒకటి పెట్టి ఇలా ఈ హ్యాండ్ పార్ట్ అయితే కింద బార్డర్ అయితే ఫినిష్ చేశారు. అండ్ ఈ బార్డర్ పార్ట్ అది అయిపోయిన తర్వాత చూసుకుంటే హ్యాండ్స్ ఇదైతే ఆల్మోస్ట్ 7 to 8 మంత్స్ బ్యాక్ చేపించిన బ్లౌజ్. అప్పుడు ఈ డిజైన్ చాలా ట్రెండింగ్గా ఉన్న డిజైన్ అండి. చాలామంది అప్పట్లో పెళ్లి కూతురు కూడా చాలామంది ఈ వర్కే వేయించారండి, అంత మంచి లుక్ ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే అయితే. సో దీనికి ఇది చూస్తే స్లీవ్స్, స్లీవ్స్ చూసుకున్నట్టయితే ఇలా మీకు ఫస్ట్ కర్వ్స్ లాగా వస్తాయి. అండ్ ఈ కర్వ్స్ కూడా మీకు ఏంటంటే గోల్డ్ బీడ్స్తో కర్వ్ అది ఇచ్చారు. ఇచ్చి సెంటర్లో అయితే ఏంటంటే జస్ట్ గోల్డ్స్ కుట్టు ఉంటుంది కదా చైన్ స్టిచ్తో, అలా ఈ 2 లైన్స్ మధ్యలో చైన్ స్టిచ్ అది వేశారు. అండ్ ఈ ఇలా మీకు ఇంకొక కర్వ్ అది వచ్చిన తర్వాత మొత్తం బాక్సెస్ అవి బాక్సెస్ లాగా అయితే సెపరేట్ చేసి ఆ బాక్సెస్లో మీరు చూసుకుంటే ఒక రో వచ్చేసి మీకు రెడ్ కలర్ నాట్ స్టిచ్ అండ్ ఒక రో వచ్చేసి మీకు వాయిలెట్ కలర్ నాట్ స్టిచ్తో ఈ బాక్స్ అవి అయితే ఫినిష్ చేశారు. ఇలా మీకు కంప్లీట్గా హ్యాండ్ మొత్తం ఇలా కర్వ్స్ లాగా ఇలా వస్తాయి. అండ్ ఈ కర్వ్స్ లాగా వచ్చిన తర్వాత మీకు ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ 2 రెండింటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్లో అయితే మీకు సెంటర్లో ఇలా మీకు రెడ్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డ్ సరీ యూజ్ చేసి వీళ్ళు ఇలా ఫ్లవర్ అది ఇచ్చారు. అండ్ ఫ్లవర్ ఇచ్చి తీగల్లాగా ఇచ్చి జస్ట్ ఇలా మీకు లీవ్స్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే నేను ఇక్కడ
హ్యాంగింగ్ వచ్చేసి మనకు చిన్న బెల్ట్స్ లాగా దొరుకుతాయండి బ్లౌజెస్ కవి హ్యాంగ్ చేసుకోవడానికి. యాక్చువల్లీ అది పెట్టమని చెప్పాము బట్ వాళ్ళకి దొరకలేదు అనేసి ఇలా చేశారు. అవి ఇంకా ఆ బెల్ట్స్ లాంటివి పెడితే ఇంకా చాలా మంచి లుక్ వచ్చేదని అయితే నాకు అనిపించిందండి ఇది బ్లౌజ్. అండ్ మీరు ఇదైతే హ్యాండ్స్ అండి చాలా హెవీగా అండ్ సూపర్గా కనిపిస్తుందండి వేసుకుంటే. మీరు చూసిన దానికంటే కూడా వేసుకుంటే ఇంకా బాగుంది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ మీకు నెక్ లైన్ చూసుకుంటే ఏంటంటే మీకు హ్యాండ్స్కి ఇక్కడ చివరిలో ఎలా అయితే వీళ్ళు 5 రోస్లో మీకు బీడ్స్తో వర్క్ చేశారో సేమ్ అలాగే 5 రోస్ బీడ్స్ అది ఇచ్చేసి జస్ట్ ఇలా కర్వ్స్ లాగా ఇచ్చేసి ఇలా మీకైతే డిజైన్ అది చేశారు. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు నెక్ పార్ట్ బ్యాక్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇచ్చారు. అండ్ మీకు అక్కడక్కడ అయితే బ్యాక్ పార్ట్ అంతా ఖాళీగా ఉండకుండా జస్ట్ ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా 4 గోల్డ్ బీడ్స్ అవి యూస్ చేసి అయితే ఇలా జస్ట్ అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చి ఫినిష్ చేశారు. సో ఇవైతే మా మదర్ రీసెంట్గా తను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపించాను. అండ్ మీకు నెక్స్ట్ పిక్స్ కూడా ఉంటాయి వీటితో పాటు అవి కూడా మీరు చూసేయండి. చూసి మీకు నచ్చితే మీరు కూడా ఇలా డిజైన్ అయితే చేయించుకోండి. అండ్ వీటి శారీస్ వీడియో కూడా నేను నెక్స్ట్ కుదిరితే ఇంకొక వీడియో శారీస్ అది అయితే నేను పెడతానండి మీకు, అప్పుడు ఆ శారీస్ కూడా చూడండి. ఇంతకుముందు మగ్గం వర్క్ కలెక్షన్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఆ బ్లౌజెస్ కూడా అవైతే ఇంకా అవి కొంచెం వీటికన్నా ముందు చేయించిన బ్లౌజెస్ అండి, కానీ అవి మాత్రం సూపర్ ఎక్సలెంట్ డిజైన్స్ అయితే వీడియోస్ అవి నేను పెట్టాను. మీరు చెక్ చేయని వాళ్ళు ఉంటే అవైతే ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదైతే మన ఇవాళ వీడియో, మళ్ళీ మనం రేపటి వీడియోతో అయితే కలుద్దాం. ఓకే అండి, బాయ్ బాయ్.